హాయ్ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నీ చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్లో నేను మార్నింగ్ ఏ విధంగా చేస్తానో పనులన్నీ ఈ వీడియోలో. చాలా చిన్న వ్లాగ్ అండి. మార్నింగ్ కౌంటర్ టాప్ అనేది ఇలా నీట్గా పెట్టుకుంటే మైండ్ అనేది చాలా ఫ్రెష్గా నీట్గా అవుపడుతుంది. 31st వస్తుంది కదా అండి, ఏమైనా ప్లానింగ్స్ అనేది చేసుకున్నారా? ఇంకా మేమేం డిసైడ్ అవ్వలేదండి. ఇంకా 3-4 డేస్ ఉంది కాబట్టి ఈ మధ్యలో డిసైడ్ అవ్వాలి. ఈ మధ్యలో వ్లాగ్స్ అనేది పెట్టలేదు కదా, డైలీ వ్లాగ్స్. మొన్న లాస్ట్ సండే మాల్కి వెళ్ళాను, ఆ వీడియోస్ అనేవి కంటిన్యూగా వచ్చాయి. వీడియోస్ అన్నీ ఎలా ఉంటున్నాయో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా చేయాలా, ఏ విధంగా చేయాలో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కౌంటర్ టాప్ అనేది నీట్గా అయిన తర్వాత డైనింగ్ టేబుల్ పైన కూడా నీట్గా చేసుకుంటే శుభ్రంగా అవుపడుతుంది. ఇవి డైలీ చేసుకునే పనులండి. నిన్న వెజిటేబుల్స్ తెచ్చుకున్నానండి, అందుకే ఆకుకూరలు లెమన్స్ అనేవి ఇన్నిగా అవుపడుతున్నాయి. నిన్న నైట్ తెచ్చుకున్నాను కాబట్టి ఇవన్నీ సర్దలేదండి. ఇప్పుడు కర్రీ చేయాలి కాబట్టి ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టాను. ఇవంతా ఆకులన్నీ తెంపేసేయాలండి. లాస్ట్ వీడియోలో ఆకుకూరలు ఎలా స్టోర్ చేసుకోవాలో ఆ వీడియో కూడా ఉంది కదా, మీకు ఏమన్నా కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. అలా చేశారంటే మీకు 1 వీక్ పైగా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు అనేవి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వండేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించండి, నీట్గా ఉంటాయి ఆకుకూరలు. తడిబట్ట కూడా పెట్టేశానండి డైనింగ్ టేబుల్ పైన. చూసారా ఎంత నీట్గా అవుపడుతుందో. బయట ముగ్గు కూడా పెట్టేశానండి. ఇది సంక్రాంతి కాబట్టి కొంచెం పెద్ద పెద్దగా వేస్తున్నాను ముగ్గులు అనేసి. ఎప్పుడూ చిన్నగానే వేస్తాను నేను. ఇప్పుడు ఇల్లంతా చిమ్మేస్తే ఒక పని అయిపోతుందని చిమ్మేస్తున్నాను. ఇంకేంటండి సంగతులు? ముందు ముందు వీడియోస్లలో హోమ్ టూర్ కూడా వీడియో చేస్తానండి. కిటిల్లో వాటర్ పెట్టానని ఎంతసేపు చెప్పాను కదా, వేడైపోయింది. ఇప్పుడు లెమన్ అండ్ హనీ వాటర్ తాగుతున్నాను. ఇది మార్నింగ్ డైలీ 2 గ్లాసెస్ తాగుతాను ఖచ్చితంగా. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ వాటర్, ఈ డ్రింక్ అనేది తాగండి, హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ చాలా త్వరగా అవుతారు. వెయిట్ లాస్ గురించి ఏమన్నా వీడియోలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొన్ని కొన్ని టిప్స్ అనేవి చెప్తానండి. ఖచ్చితంగా 2 గ్లాసెస్ అనేవి తాగాలి ఎర్లీ మార్నింగ్. ఇది మొలకెత్తిన కొబ్బరికాయ అండి. ఇది తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఎన్నెన్నో బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. చిన్నపిల్లలకి, మహిళలకి, హార్ట్కి, జుట్టుకి చాలా మంచిది ఈ కొబ్బరికాయ తినడం. ఈ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచివండి. ఇవి నవంబర్ డిసెంబర్ నెలలో మాత్రమే అవుపడతాయి, తర్వాత ఎక్కడా అవుపడవండి. మీకు కనబడితే ఒకసారి తెచ్చుకొని తినండి. టేస్ట్ అనేది కొంచెం స్వీట్ అండ్ హాట్గా భలే టేస్టీగా ఉంటుంది. పెద్దగా కాస్ట్ అనేది ఏం లేదండి, ఒకటి 60 రూపీస్, 70 రూపీస్ అనేది చెప్తున్నారు. లాస్ట్కి 50 రూపీస్కి ఇస్తారు. మా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోను షేర్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.